హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను బెండకాయ పల్లీ ఫ్రై చేస్తున్నాను. అలా అని అనుకోవచ్చు, పల్లీ బెండకాయ ఫ్రై అయినా అనుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ముందుగా ఆయిల్ వేసి జీలకర్ర అదే పోపు దినుసులు అవి వేసి క్లిప్పు డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్ వారి. ముందుగా నేను కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చి 1 ఆనియన్ పీసెస్ వేసాను ఫ్రెండ్స్. అవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. మీరు ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్ సంక్రాంతి? నేను చాలా హ్యాపీగా చాలా బాగా చేసుకున్నాను. ఊరి వాతావరణం సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, లంచ్లో ఏం తిన్నారు? నేను ఇప్పుడే ఊరు నుంచి వచ్చి కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్. లంచ్లో ఏం తిన్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మంచిగా ఆనియన్ పీసెస్ మంచిగా ఫ్రై కావాలి, అప్పుడైతేనే టేస్ట్ ఉంటుంది కర్రీ. పల్లీలు ఇవి పచ్చిగా ఉంటే టేస్ట్ కర్రీ అంత ముద్దలాగా ఎలానో ఉంటుంది, టేస్టీగా ఉండదు. ఇలా ఇవి రెండు మంచిగా ఫ్రై అయితే కర్రీ మంచిగా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారు ఫ్రెష్ బెండకాయ ఫ్రైలో పల్లీలు వేసుకొని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళని కామెంట్ చేయండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా పల్లీలు అవి చూసారా ఎలా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాయో. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఫ్రై చేసుకో. ఇలా ఫ్రై అయిన దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అవన్నీ ఈ ముక్కలకి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నేను న్యూగా ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. నాకు సరిగా నేనే చేతితో ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ కర్రీ చేస్తున్నాను, అందుకే కొంచెం వీడియో అనేది షేక్ అవుతుంది. కొంచెం అలవాటు అయిన దాకా ఇబ్బంది ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆ ముక్కలన్నిటినీ కలిపి మూత పెట్టుకోవాలి 5 మినిట్స్, ఎందుకంటే బెండకాయలలో కొంచెం చిగుడు చిగుడుగా ఉంటుంది. అందులో ఒకటి అప్పటికప్పుడు కడిగి కర్రీ చేస్తే ముద్దలాగా అయిపోతుంది. మనం ముందే కట్ చేసుకొని కొంచెం ఇట్లా కట్ చేసుకున్న పీసెస్ కొంచెం గాలి ఆరనిస్తే మంచిగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. ఎమ్మటి కర్రీ చేసుకుంటే అది బాగా అసలే జిగుడుగా ఉంటుంది కదా. మళ్ళీ ఇంకా వాటర్తో కడిగి మనం వండుకునేలోపు ఇంకా ముద్ద ముద్దగా అవుతుంది. బెండకాయ కర్రీ ఎప్పుడైనా సరే వండుతాం అన్నంగా కొద్దిసేపు ముందే కట్ చేసుకొని కొంచెం గాలి ఆరిన తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే ఇది టిప్ అనుకోండి ఫ్రెండ్స్, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బెండకాయ చాలామంది ఫ్రై లెక్క కావట్లేదు, ఏంది ఎన్నిసార్లు చేసినా అనుకుంటారు కదా. ఇది మిస్టేక్ చేయడం వల్ల అది ఫ్రై లెక్క రాదు, బెండకాయ చిగుడుగా ఉంటుంది కాబట్టి కొంచెం కట్ చేసి ఆరబెట్టుకోవాలి, అప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని 5 మినిట్స్ మగ్గనివ్వాలి బెండకాయ పీసెస్ని. ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మగ్గనివ్వాలి, అడుగు అంటుకోనివ్వకూడదు. ఇలా ఇలా మొత్తం గట్టిగా కలిపితే ఇట్లా బెండకాయ ముక్కలన్నీ కట్ అయిపోతాయి. ఆ చిగుట అనేది మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో. బెండకాయ ముక్కలు అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడైతేనే టేస్టీగా ఉంటుంది. కొంచెం జిగుడుగా ఉంది కాబట్టి నేను మళ్ళీ మూత పెట్టుకున్నాను. అవన్నీ మంచిగా జిగుడు పోయిన తర్వాతే మిగతా ఐటమ్స్ వేస్తేనే బాగుంటుంది. జిగుటుగా ఉన్నప్పుడు
మీరు మిగతావి వేయకూడదు. అర్జిగుట్ట పోయిన తర్వాతే బెండకాయ కర్రీలో కారం కానీ ఇంకా ఎక్స్ట్రా ఏవైనా వేసుకోవాలి ఫ్రెండ్స్. అందుకే నేను మళ్ళీ మూత పెట్టి బెండకాయ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు అడుగంటకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేయండి, చాలా బాగుంటుంది బెండకాయ పల్లీ ఫ్రై. తర్వాత కారం ఉప్పు వేసి కలిపాను ఫ్రెండ్స్. అది కొంచెం మగ్గాక ధనియాల పౌడర్, మళ్ళీ గరం మసాలా వేసి, ధనియా పౌడర్ అని గరం మసాలా అవి దాచిన చెక్క లవంగం అవన్నీ మిక్స్ చేసి పౌడర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంట్లోనే ఆ పౌడర్ మామూలుగా ధనియాలు ఒక్కటి ఫ్రై చేసుకున్నాను, అవి రెండు కలిపి పౌడర్ వేసి బెండకాయ ఫ్రైలో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే పల్లీ బెండకాయ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ పేరు వాసవి తెలుగు ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీ వరకు, మీ మొబైల్ మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసుకొని 2 మినిట్స్ పెట్టుకుంటే కర్రీ రెడీ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.